తెలంగాణను బ్లాక్ ఫంగస్ వణికిస్తోంది. ఇప్పటికే కోటి ఈఎన్టీ ఆసుపత్రిలో 250 మంది రోగులు అడ్మిట్ అవగా గాంధీ హాస్పిటల్లో 100 మందికి పైగా రోగులు చికిత్స పొందుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు బెడ్స్ లేక ఆసుపత్రుల్లో రోగులను వెనక్కి పంపిస్తున్నారు. బెడ్స్ ఖాళీ అవగానే తిరిగి సమాచారం అందిస్తామని సిబ్బంది చెబుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం అందుతోంది. తెలంగాణలో నమోదవుతున్న బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, రైట్ మధుశ్వేత, తెలంగాణ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు మనం కరోనా పాజిటివ్ కేసులతో సతమతం అవుతూ వస్తున్నాము, ఇంకా కూడా సఫర్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. చాలా జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఎక్కడ చూసినా, అంటే తెలంగాణలో ఏ జిల్లాలో కానీ ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైతే వెంటనే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పే నేపథ్యం కనిపిస్తుంది. చాలా వరకు కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత సో బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. బ్లాక్ ఫంగస్తో పాటు వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ కూడా సోకుతున్నట్టుగా చాలా ప్రాంతాల్లో కూడా నమోదవుతున్నాయి. ప్రధానంగా తెలంగాణను మాత్రం బ్లాక్ ఫంగసే వణికిస్తుంది. ఇక కోటి ఎన్టీని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. దాదాపు 250 మంది ఇక్కడ అడ్మిట్ అయిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం కూడా బెడ్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇక్కడ కోటి ఎన్టీ హాస్పిటల్లో చెట్ల కింద కూర్చున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన అయితే అరుగులు ఉన్నాయి, అరుగుల మీద కూర్చొని వాళ్ళు ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఇదే సిచ్యువేషన్ మనకు నెలకొని ఉంది. లోపల బెడ్స్ ఏమీ లేవు, బెడ్స్ అన్ని కూడా ఫుల్ అయిపోయాయి. అక్కడ అటు చూసుకోవచ్చు, చెట్ల కింద కూర్చొని నిరీక్షిస్తున్నారు. బెడ్స్ ఖాళీ అయితే చెప్తాము, సమాచారం ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ హాస్పిటల్ సిబ్బంది చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. చాలా వరకు కూడా ఇక్కడ ప్రతి జిల్లాలో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అంతేకాకుండా ఎట్ టైం మరణాలు కూడా నమోదవుతున్నాయి. కాస్త కలవరపెట్టే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్లాక్ ఫంగస్తో చనిపోతున్న కేసులు కూడా ఎక్కువవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య రక్షణ అలర్ట్గా ఉన్నప్పటికీ కూడా సో బ్లాక్ ఫంగస్ నుంచి ఖచ్చితంగా బయటపడేలేవు అన్ని చర్యలు తీసుకోవడం తెలంగాణ వైద్య రక్షణ చెప్తుంది. అయినప్పుడు కూడా చూసుకోవచ్చు మనకు విజువల్స్లో బ్లాక్ ఫంగస్ కళ్ళు ఏ విధంగా పాడైపోతున్నాయి. కళ్ళు పాడైపోయి పూర్తిగా కళ్ళను తీసేయాల్సిన దుస్థితికి వస్తుందని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్నారు. చాలా వరకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి బ్లాక్ ఫంగస్ కేసులు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక నిజామాబాద్ నుంచి ఎక్కువగా బ్లాక్ ఫంగస్ కేసులు వస్తున్నట్టుగా అధికారులు గుర్తించిన నేపథ్యం కనిపిస్తుంది. అంతేకాకుండా ఇక నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాలో ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైతే కనుక నిజామాబాద్కు పంపించేందుకు అక్కడ వైద్యం చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు వైద్య రక్షణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు కూడా వరంగల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసు సంబంధించి అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు లోపల కూడా ఇక్కడ దాదాపు సిబ్బంది అంతా కూడా వాళ్ళు సమాయత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళని వెంటనే బెడ్స్ ఖాళీ ఉంటే లోపలికి పంపిస్తున్నారు, లేదంటే వాళ్ళకు వాళ్ళ సమాచారం ఫోన్ నెంబర్స్ అంతా తీసుకొని సో బెడ్ ఖాళీ అయిన తర్వాత వాళ్ళకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. బ్లాక్ ఫంగస్ కేసులు మనకు రోజు రోజు కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి ఇక్కడ? టూ ఫిఫ్టీ కేసెస్ ఉన్నాయి. డైలీ ఎన్ని వస్తున్నాయి? డైలీ 20-30 అట్లా వస్తున్నాయి. కానీ బెడ్ ఉంటే బెడ్ ఇస్తున్నాం మేము. ఇప్పుడు ఒక అన్ని పేషెంట్స్ వచ్చిన తర్వాత ఓటీలో చెక్ చేసిన తర్వాత లోపల డాక్టర్ చెక్ చేసిన తర్వాత అడ్వైస్ చేస్తారు ఏమేమి టెస్ట్ చేయాలి అవి అన్ని. తర్వాత అడ్మిషన్ ఉంటే అడ్మిషన్ రాసి ఇచ్చేస్తారు. బెడ్ ఫ్రీగా ఉంటే బెడ్ అలాట్ చేస్తారా, లేకుంటే ఆయన అది ఫోన్ నెంబర్ ఇక్కడ రాసుకుని ఆయనకి ఇన్ఫార్మ్ చేస్తారా మీరు ఈ టైంకి రావాలని అడ్మిషన్ ఇస్తారా. రైట్, చూసుకోవచ్చు దాదాపు 250 మందికి పైగా ఇక్కడ అడ్మిట్ అయినట్టుగా చెప్తున్నారు. బెడ్స్ అయితే ఖాళీ లేవు. ఒకవేళ బెడ్స్ ఖాళీ అయిన తర్వాత వెంటనే సమాచారం ఇస్తామని చెప్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు వీళ్ళందరూ కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ కూడా లైన్లో కూడా చాలామంది
ఉన్న నేపథ్యమే కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఓపీ చూసుకుంటారు. ఓపీలో గనక ఇది బ్లాక్ ఫంగస్ అని నిర్ధారించుకున్నాక వాళ్ళని వెంటనే ట్రీట్మెంట్ కోసం పంపుతున్న నేపథ్యమే కనిపిస్తుంది చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. సో ఎందుకంటే మొత్తం కూడా కోటి ఈఎన్టీ హాస్పిటల్ సంబంధించి చూసుకోవచ్చు. వీళ్ళంతా కూడా ఓపీకి సంబంధించిన క్యూ లైన్ ఇది. ఓపీలో ఒకవేళ అది డిటెక్ట్ అయిన తర్వాత వాళ్లకు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు దాదాపు 4-5 రోజుల తర్వాత రమ్మని చెప్తారు. ఒకవేళ బెడ్స్ ఖాళీ అయితే వాళ్ళకు వెంటనే సమాచారం ఇచ్చి అడ్మిట్ కావాల్సిందిగా ఇక్కడ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో సిబ్బంది ఫోన్ చేస్తారు. ఓటు స్టూడియో.